నమస్తే, వెల్కమ్ టు నైట్ విత్ తెలంగాణ న్యూస్. మహాశివరాత్రి పండుగ సందర్భంగా సదాశివపేటలో భక్తులకు పండ్లు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ పిల్లోడి జయమ్మ, సంఘారెడ్డి జిల్లా సదాశివ పట్టణంలో స్థానిక ఈశ్వర మార్కండే దేవాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ పిల్లోడి జయమ్మ మరియు వారి కుమారుడు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రస్తుత కౌన్సిలర్ పిల్లోడి విశ్వనాథం ఆధ్వర్యంలో మహాశివరాత్రి పండుగ పురస్కరించుకుని భక్తులకు పండ్లు పంపిణీ చేశారు. ముందుగా ఆలయంలో ఆ మహాశివునికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరమశివుని ఆశస్సులు ప్రజలందరిపై ఉండాలని, పరమశివుని అనుగ్రహంతో ప్రతి ఏటా పండుగ నాడు భక్తులకు పండ్లు పంపిణీ చేస్తున్నామని, భగవంతుని దయతో ఇక ముందు కూడా పంపిణీ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, కౌన్సిలర్లు పులిమామిడి రాజు, చౌదరి ప్రకాష్, రాణా ప్రతాప్, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రారా సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఒక నిమిషం, ఇంకొక అందరు సదాశివపేట పట్టణ ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మిత్రుడు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, అలాగే మాతృమూర్తి సమానులు పిల్లోడి చైర్పర్సన్ పిల్లోడి జయమ్మ గారి ఆధ్వర్యంలో గత 9 సంవత్సరాల నుండి కూడా ఇక్కడికి వచ్చే శివభక్తులకు పళ్ళ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అలాగే భక్తులందరూ కూడా ఆ భోలాశంకరుణ్ణి దర్శించుకొని అందరూ ఆయన కృపకు పాత్రులు కావాలను. అలాగే ఈరోజు సదాశివపేటలోని అత్యంత ప్రాచీనమైన గుడిగా కూడా మన ఈశ్వర మార్కండేయ మందిరం గుర్తించబడింది. కావున భక్తులందరూ కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని, అలాగే మా మున్సిపల్ తరఫున కూడా మా చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ తరఫున కూడా ఇక్కడ వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం చేస్తున్న వారికి, వారి కుటుంబానికి కూడా ఆ ఈశ్వరుని దయ ఉండాలని, ఇంకా వాళ్ళు రాజకీయంగా కూడా రాజకీయంగా అభివృద్ధి పరంగా కూడా ఇంకా గొప్పగా రావాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాలన్న గారికి, అలాగే నా సహచర కౌన్సిలర్ ప్రకాష్ గారికి, ప్రభు సార్ గారికి, రాము లక్ష్మణ్ గారికి, అలాగే ఈ పండ్ల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రాణా ప్రతాప్ యూత్ సభ్యులందరికీ కూడా, అలాగే గుడి యొక్క చైర్పర్సన్ రవి గారికి, ప్రభు గారికి, మార్కండేయ గుడి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నా. పట్టణ మా యొక్క అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ప్రతి శివరాత్రికి కూడా ఎవరైతే ఒక పొద్దులు ఉంటారో మరి యొక్క ఈశ్వర మార్కండేయ మందిరానికి వచ్చి దర్శించుకుంటారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా పండ్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ దేవుని దయతో మేము అనుకున్నంత వరకే 5 సంవత్సరాలు జరుగుతుందో తెలియదు, ఇప్పటికీ పంపిణీ చేద్దామనుకుంటున్నాము. ఆ దేవుని కృప ఉంటే ఎల్లవేళలా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు శివరాత్రి శివపార్వతుల కళ్యాణం అయితే ఇది 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అనమాట. ఈరోజు వచ్చింది కూడా చాలా ప్రత్యేకమైన దినం కాబట్టి భక్తాదులందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని
परमेश्वर दर्शन तुपक पागो पात्र अदे विधा शिवरात्रि सदर्भंग अंदर प्रजू सुख सतोषाल तो उपेसी को इकड़ विचे वाली चार्यक्रम के अंदर विनियोगी अदे विधा मुनपल वैस चैरम सिद्धगोपाल गार मरी सोदर पुलवामराज गार तमु प्रकाश गार मरी प्रभुसार गारणा प्रताप युद्ध असोसीये तरफ अंदर की प्रत्येक शिवरात्रि शुभाकांक्ष।